ఈరోజు మనము పల్మనాలజీ పేషెంట్లకు తరచుగా చేసే పరీక్ష స్పైరోమెట్రీ ఆర్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని అంటుంటారు. ఈ స్పైరోమెట్రీ అనేది ఒక మెషిన్ ఉంటుంది. ఆ పరికరంలో మనకు బ్లోయింగ్ ట్యూబ్ ఇస్తారు. ఆ ట్యూబ్లోకి మనం ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా లోపలికి పీల్చుకొని బ్లో అవుట్ చేయాలి. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ సి విజయ్ కుమార్, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఏంటి? అందులో చాలా రకాలు ఉంటాయి. అయితే బేసిక్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది స్పైరోమెట్రీ అన్నమాట. ఈ స్పైరోమెట్రీ అనేది ఒక మెషిన్ ఉంటుంది, ఒక పరికరం ఉంటుంది. ఆ పరికరంలో మనకు బ్లోయింగ్ ట్యూబ్ ఇస్తారు. ఆ ట్యూబ్లోకి మనం ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా లోపలికి పీల్చుకొని బ్లో అవుట్ చేయాలి. దీనికి ఒక సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మన పల్మనాలజీ టెక్నీషియన్స్ ఇస్తుంటారు మీకు టెస్ట్ చేయించేటప్పుడు. అయితే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసే రోజు మీరు ఏదేది చేయకూడదు, ఏదేది చేయాలి. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మీకు డే ఆ రోజు డాక్టర్ గారు పిలిచినారట్లయితే ఆ పిలిచిన టైంలో మీరు ఒక 1 అవర్ అట్లీస్ట్ స్మోకింగ్ చేయకూడదు. సెకండ్, ఆల్కహాల్ కన్స్యూమ్ చేసి ఈ టెస్ట్ చేయకూడదు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మనం వెళ్ళేటప్పుడు ఇలాగ బ్లేజర్లు లేకపోతే టైట్ డ్రెస్ వేసుకోకుండా లూజ్ కాటన్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అండ్ పరీక్ష జరిగే అట్లీస్ట్ 4 అవర్స్ ముందు హెవీ ఎక్సర్సైజ్ చేయకపోవడం చాలా మంచిది. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫుల్గా తినేసి ఈ టెస్ట్ చేయించుకోకూడదు అన్నమాట. అయితే ఈ టెస్ట్లో మనకు ఏమేమి తెలుస్తుంది? ఈ టెస్ట్ ద్వారా మనకు కొన్ని వేరియబుల్ ఇన్ఫర్మేషన్స్ తెలుస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫోర్స్డ్ వైటల్ కెపాసిటీ అని ఒకటి ఉంటుంది, ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ వాల్యూమ్ అట్ 1 సెకండ్ అని ఉంటుంది, దీని రేషియో ఉంటుంది, పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో రేట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి క్షుణ్ణంగా పరీక్షిస్తాం మేము. పరీక్షించినప్పుడు దాన్ని ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని ఒక సపరేట్ వాల్యూస్ ఉంటుందన్నమాట. దాంతో బేరీజ్ వేసి దాంతో పర్సంటేజ్ కనుక్కొని మీ లంగ్ ఫంక్షన్ ఆ స్టాండర్డ్కి చేరువుగా ఉందా లేక ఆ స్టాండర్డ్ కన్నా ఎంత తక్కువగా ఉంది అని మనము అధ్యయనం చేయడం జరుగుతుంది. ఏదన్నా కూడా మీకు రఫ్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. 80% కన్నా ఎక్కువ ఉంటే నార్మల్ అని, 80% కన్నా తక్కువ ఉందంటే అబ్నార్మల్ అని మీరు గుర్తించాలి. ఎంత తక్కువ ఉందంటే అంత మీకు సివియర్గా లంగ్ ఫంక్షన్ తగ్గింది అని అర్థం చేసుకోవాలి. అయితే దీనిలో కొన్ని అడ్వాన్స్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కూడా ఉంటాయి. అంటే డిఫ్యూజన్ కెపాసిటీ అని అంటారు. డిఫ్యూజన్ కెపాసిటీ అన్నది జనరల్గా మనము ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజెస్లో కానీ లేకపోతే ఏదైనా లంగ్ సర్జరీస్ మనం చేసేటప్పుడు ఆ లంగ్ సర్జరీ రిమూవ్ చేసినప్పుడు పేషెంట్ టాలరేట్ చేస్తాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ అడ్వాన్స్ టెస్ట్ లైక్ డిఫ్యూజన్ టెస్ట్లు అనేది చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఆస్తమాని డయాగ్నోస్ చేసేదానికి రెగ్యులర్ స్పైరోమెట్రీతో పాటు మీకు ఫీనో అనే టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఫీనో టెస్ట్ కూడా చాలా సింపుల్ టెస్ట్. అది వచ్చిన వాల్యూ ప్రకారం మీకు ఆస్తమా ఉండే ఛాన్స్ ఉందా లేదా, ఉంటే ఎంత సివియర్గా ఉంది అని తెలుసుకోవడం జరుగుతుంది. అలానే ఇంకా అడ్వాన్స్ టెస్ట్కి వెళ్ళినప్పుడైతే బాడీ బాక్స్ అనేసి VO2 max మనము క్యాలిక్యులేట్ చేయడం అనేది కానీ ఈ రెండు కూడా ప్రక్రియలు మనం తరచుగా ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు వాడుతుంటాం. జనరల్గా మా ప్రాక్టీస్లో COPD పేషెంట్ అంటే దీర్ఘకాలికంగా స్మోకింగ్ కానీ లేదా పొల్యూషన్ వల్ల కానీ వాళ్ళ లంగ్స్ దెబ్బతిన్నట్లయితే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ లంగ్ ఫంక్షన్ దెబ్బతినింది అని తెలుసుకోవడానికి ఈ స్పైరోమెట్రీ టెస్టులు వాడడం జరుగుతుంది. అలానే అస్తమ పేషెంట్లు అండ్ దెన్ ఎవరన్నా ఏదన్నా ఆపరేషన్కి వెళ్ళాలి, జనరల్ అనస్థీషియా ఇవ్వాలి వాళ్ళకి అన్నప్పుడు ప్రీ ఆప్ ఎవాల్యుయేషన్గా మనం ఈ లంగ్ ఫంక్షన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే ఒక లంగ్ సర్జరీ, థొరాసిక్ సర్జరీ కానీ లంగ్ సర్జరీ, కొద్దిగా ఏదైనా ట్యూమర్ ఉంది లేకపోతే ఏదైనా క్యావిటీ ఉంది లేదంటే వీళ్ళకి దగ్గినప్పుడు రక్తం వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ లంగ్ రిమూవ్ చేసే ముందు వీళ్ళకి ఈ పేషెంట్కి ఆపరేషన్ అయిన తర్వాత ఎంత లంగ్ ఫంక్షన్ ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేయడానికి అన్నప్పుడు కూడా ఈ లంగ్ ఫంక్షన్స్ మనం
లంగ్ ఫంక్షన్ టెస్ట్ ఈ పల్మనరీ ఫంక్షన్ ల్యాబ్లో చేయించుకోవడం చేయించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా ధైర్యంగా వెళ్ళి టెస్టులు చేయించుకొని మీకున్న ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉంది అని తెలుసుకొని దానికి సంబంధించిన మందులు వాడవలసిందిగా కోరుతున్నాను. అలానే ఒకవేళ లంగ్ ఫంక్షన్ తక్కువ ఉన్నట్లయితే దానికి లంగ్ ఫంక్షన్ పెరగడానికి మందులు చక్కటి మందులు మనకు ఉన్నాయి. వీటిని బ్రాంకోడైలేటర్స్ అని అంటారు. ఈ బ్రాంకోడైలేటర్స్ తప్పకుండా మీ లంగ్ ఫంక్షన్ని పెంచుతాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ బ్రాంకోడైలేటర్స్ కాకుండా ఆల్ లంగ్ పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళు ప్రాణాయామ చక్కగా చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రాణాయామ చేసుకుంటారో ఆ లంగ్ యొక్క ఫంక్షన్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామంలో అనులోమ్ విలోమ్ అని ఒక పద్ధతి ఉంటుంది. ఈ అనులోమ్ విలోమ్ పద్ధతి జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఎవరికైతే COPD ఆస్తమా అనే ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళు మాత్రం కపాలభాతి అనే ర్యాపిడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాత్రం వీళ్ళు చేయకూడదు. చేయడం వల్ల కొన్ని అనర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.